మోసం జయ ఇదంతా మోసం కాళిదాస్ పేరుతో జరుగుతున్న ఈ నేరాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను నమ్ము జయ అయితే ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటావు చేసే మనిషి ఆ కాళిదాస్ పేరు ఎందుకు ఉపయోగిస్తున్నాడంటావు అందుకే ఇదంతా మోసం అంటున్నాను ఎవడో నా గతం తెలిసిన మనిషి నా మీద కక్షగట్టి పగబట్టి చనిపోయిన ఆ కాళిదాసును తిరిగి బతికించాడు ఆ పేరుతో ఈ దొంగతనాలు దోపిడీలు సాగిస్తున్నాడు వాడెవడో తెలుసుకుని వాడి అంతు తేలుస్తాను మారిపోయిన నన్ను మళ్ళీ నేరస్తుడుగా చిత్రీకరించడానికి ప్రయత్నించేది నువ్వేనన్నమాట ఊరు మారినా పేరు మారినా గతం మనిషిని వదిలిపెట్టదు కాళిదాస్ నీ గతంలో నీ మీద పగబెట్టిన నేను నీడలాగా నీ వెనకే వచ్చా నా పగ తీర్చుకోవడానికే నీ పేరుతో ఈ నేరాలన్నీ చేస్తున్నాను చట్టం అనుమానించిన రోజున పట్టుకునేది నన్ను కాదు నిన్ను ఆహా అంతవరకు నువ్వు బతుకుంటేగా మంచిగా మారిన మనుషుల జీవితాలకు మసిపోయాలని ప్రయత్నించే నీలాంటి మనిషి బతకడానికి వీలేదు నా జీవితంలో నేను చేసే ఆఖరి నేరం నిన్ను చంపడమే కాళిదాస్ నన్ను చంపినా నీ గతం చావదు నువ్వెవరో నీ చరిత్రేమిటో సాక్ష్యాధారాలతో సహా ధర్మరాజు దగ్గర భద్రపరిచొచ్చాను ధర్మరాజు దగ్గర అవును రాజా అని పిలువబడే నువ్వు కలకత్తాలో పెద్ద గూండావని నీ పేరు కాళిదాస్ అని రుజువు పరచడానికి ఈ ఆల్బమ్ ని కానుకగా ఇచ్చాడు కాశీరామ్ ఇది నీ చేతికి రావాలి అంటే మేము చెప్పినట్టు చెయ్యాలి ఓకే నో మీరెన్ని చెప్పినా నేను నేరం చెయ్యను గతంలో ఎన్నో కోరాలు నేరాలు చేసిన వాడివి ఒక్క నేరం చేయడానికి ఎందుకంత బాధపడిపోతున్నావు మేం చెప్పిన ఈ ఒక్క పని చేసావంటే ఆల్బమ్ నీకు ఇచ్చేస్తాం కాశీరామ్ను పంపేస్తాం ఆ తర్వాత నీ ఇష్టపడ్డ నువ్వు బ్రతకొచ్చు ఇది సెటప్ నువ్వు కాదు అంటే ఆల్బమ్ పోలీసులకు అందజేయబడుతుంది కలకత్తాలో గుండా కాళిదాసు నువ్వేనని ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అరాచకాలన్నింటికీ కారకుడు నువ్వేనని అందరూ అనుమానిస్తారు అప్పుడు అక్కడ పోలీసులు ఇక్కడ పోలీసులు దేశం మీద అందరు పోలీసులు నీ మీద పడి నిన్ను పట్టుకుంటారు ఆ తర్వాత కోర్టు జైలు ఊరి ఓకే నా తల్లిదండ్రులకు నా గతం తెలియకూడదు నేను కాళిదాసు అన్న విషయం బయటకు రాకూడదు మరణించిన నా గతం బతకూడదు ఆల్రైట్ మీరు చెప్పిన ఈ ఒక్క పని చేస్తాను ఆ తర్వాత మీరు అన్న మాట నిలబెట్టుకోలేకపోతే మరో నేరం చేస్తాను ఏమిటది మిమ్మల్ని మర్డర్ చేస్తాను ఓకే ఇప్పుడు చెప్పండి నేను చేయాల్సిన పని ఏమిటో దేశంలోకెల్లా అతి విలువైన మూన్ డైమండ్ ని మ్యూజియం లోంచి దొంగిలించి మాకు అప్పచెప్పాలి ఓకే
మీరిద్దరూ ఇక్కడే ఉండండి. ఎస్పీ ఆనందరావు గారా, ఓ చిన్న ఇన్ఫర్మేషన్. కాళిదాస్ అనేవాడు ఈ రాత్రి మ్యూజియంలో ఉన్న మూన్ డైమండ్ను దొంగిలించబోతున్నాడు. అలాగే ప్రాణదాతవని అభిమానించాను, మంచి మనిషివని ఆదరించాను, నా పెద్ద కొడుకుగా భావించాను. కానీ కానీ అందరికీ వెలుగునిచ్చే దీపమని నమ్మిన నువ్వు తగలబెట్టే కురువనుకోలేదు. ఎందుకు ఎందుకు నన్ను నమ్మించి మోసం చేశావు? ఎందుకు నన్ను నమ్మించి నాటకు వాడావు? ఏంటమ్మా జయ, నువ్వు చెప్పేది? రాజా నా కన్నకొడుగా అవునత్తయ్యా. చిన్నప్పుడు నదిలో పడుకొట్టుకుపోయినా ఆ రవి బాబే ఈ రాజా. మీ దగ్గర ఈ నిజాన్ని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. నా ఇంట్లోనూ నా కుటుంబంలోనూ నా మనసులోనూ స్థానం సంపాదించుకున్న నువ్వు దొంగవా. అయితే నీ మాటలన్నీ అబద్ధం, నీ చేతలన్నీ మోసం, నీ మంచితనమంతా నటన. అవునా? మాట్లాడారా? వాడెవరనుకుంటున్నారు? మన కన్న బిడ్డ రవి అండి. అవునండి, వాడు మన కన్న కొడుకు రవి అండి. రవి బాబు,
ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మా అందరికి ఎందుకు చెప్పలేదురా? నువ్వు లేవని కుళ్ళి కుళ్ళి ఏడ్చే ఈ అమ్మకి నిజాన్ని ఎందుకు చెప్పలేదురా? అమ్మా బాబు, ఏమండి అలా నిలబడిపోయారేమండి? ఇన్నాళ్ళు మనకి లేడనుకున్న పెద్ద కొడుకు కనిపిస్తే పలకరించరే, దోషిని దండించడం తప్ప కొడుకుని బాబు అని పలకరించలేరా? శారద, ఆనాడు వాణ్ణి దూరం చేసుకోవడం దురదృష్టం అనుకున్నాను. ఈనాడు వాణ్ణి పరిస్థితుల్లో కలుసుకోవటం, నా కొడుకుని తెలుసుకోవడం దురదృష్టం అనుకుంటున్నాను. అదేంటండి? కొడుకును కలుసుకున్నందుకు ఆనందించాలి, ఒక పెద్ద నేరస్తుండే పట్టుకున్నందుకు గర్వించాలి, నా కొడుకే ఆ నేరస్తుడైనందుకు కుమిలిపోవాలి. నాకే తెలియటం లేదు శారద, నాకే తెలియటం లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా డ్యూటీ నేను చేయటమే. కానిస్టేబుల్స్, అతను తీసుకెళ్లి లాకప్లో పడేయండి. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి, నేను చెయ్యి చాచినప్పుడే షెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెర కేళ్ళను చూస్తే చుట్టాలు చూడటానికి కూడా స్కెలిటన్ మిగలదు.